నూతనంగా నిర్మించిన మార్కెట్ యార్డులో ఒకే స్థలో ఒకరికి కేటాయించాలని షాప్ ఇవ్వాలని ధర్నా నిర్వహించిన తూప్రాన్ వ్యాపారస్తులు మెదక్ జిల్లా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం తూప్రాన్ మున్సిపాలిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ వద్ద మహిళలు వ్యాపారస్తులు ధర్నా నిర్వహించారు అనంతరం వ్యాపారస్తులు వారు మాట్లాడుతూ ఇష్టానుసారంగా వారికి ఇష్టం వచ్చిన పేర్లు రాసుకొని కొందరు పేర్లు సెలెక్ట్ చేసుకొని కొంతమందికి పరిమితం చేసిన ప్రజా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మార్కెట్ యార్డులో ఒకే స్టాల్లో ఇద్దరికి కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన వ్యాపారస్తులు ఇకనైనా నాయకులు స్పందించి ఎవరికి వారికి స్టాల్ కేటాయించాలని లేని పక్షంలో వ్యాపారాలు బంద్ పెట్టి ధర్నా నిర్వహిస్తామని తెలిపారు కమిటీ న్యాయం జరగకుంటే హరీష్ రావు దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా వ్యాపారస్తులు తెలియజేశారు నేను 30 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నా ఈ మధ్య ఈ సంవత్సరం రెండు సంవత్సరాలు ఇక్కడ కొత్త మార్కెట్ కట్టారు సార్ ఆ మార్కెట్ పేరు ఏందో నాకు అంతగా తెలియదు నర్సాపూర్ చౌరస్తాలో కొత్త మార్కెట్ కట్టారు సార్ కట్టి ఈ రెండు మూడు రోజుల క్రితం చైర్మన్ గారు మమ్మల్ని పిలిచి మీటింగ్ పెట్టి బాబు మీరు అందరూ ఒక మార్కెట్లో షిఫ్ట్ కావాలి మీకు అక్కడ సౌకర్యం చేసాము మీకు షాపులు కరెక్ట్ ఉన్నాయి అన్ని సౌకర్యాలు మేము చేస్తామని పిలిపించింది సార్ పిలిపిస్తే వచ్చినాం సార్ వచ్చి చూస్తే ఇక్కడ 18 దుకాణాలు ఉన్నాయి సార్ ఇక్కడ అందరి మొత్తం దుకాణాలు 18 ఉన్నాయి మా వ్యాపారస్తులు 45 మంది ఉన్నారు సార్ డైలీ దుకాణాలు పెట్టే వాళ్ళు మీ విడిగా 25 30 ఉన్నారు అప్పుడప్పుడు పెట్టే వాళ్ళు 10-15 మంది ఉన్నారు మొత్తం 40-45 మంది మా షాపులు ఉన్నాయి సార్ ఇక్కడ 18 దుకాణాలు ఉన్నాయి సార్ మేము రిక్వెస్ట్ ఏం చేసినామంటే సార్ ఇక్కడ రోడ్డు సైడ్లో 10 షటర్లు కట్టారు ఆ షటర్లు తీసేసి అప్ అండ్ డౌన్ రెండు దుకాణాలు చేయరు సార్ రెండు దుకాణాలు ఇస్తే 10 షటర్లు 20 షాపులు అయితే ఈ 20 షాపులు 18 ఇవి అందరు మార్కెట్ అందరు కూరాలే సరిపోతాయి సార్ మాకు ఈ రకంగా ఏరు సార్ అంటే అది షటర్ల గురించి మాట్లాడకండి మీకు మేము చూపించిన షాపులోనే కూసోవాలి లేదా ఇంటికాడ కూసో ఏమి కొత్తలో నుంచి అమ్మిపిస్తాము ఏం చేస్తావో చేసుకో అని బెదిరిస్తున్నారు సార్ అలాగని కాకుండా మేము 20 మంది సార్ పెద్ద మంచులు సార్ చైర్మన్ గారు ఏమంటున్నాడు అంటే చెప్పినట్టు వింటారా మీకు నచ్చినట్టు చేసుకుంటారా 100% మార్కెట్ అక్కడ తీసేస్తున్నా నేను చెప్పినట్టు వచ్చి ఇక్కడ ఉండాలి ఉంటేనే బాగుంటుంది లేకపోతే మీరు కాకపోతే వేరే వాళ్ళు నమ్మిస్తానా నేను అనే మాట చైర్మన్ గారు అంటున్నారు ఆయన మాట కట్టుబడి మేము వస్తానన్నాం సార్ మేము 45 మంది ఉంటే ఇక్కడ 18 షాపులు ఉన్నాయి సార్ ఒక షాపులో ఇద్దరు ఉండమంటే ఏ రకంగా ఉంటాం సార్ ఒక లేడీస్ ఉంటుంది మగవాళ్ళం ఉంటాము అది మూడు గదాల వెడల్పుల మేము షాపులు ఎలా అమ్ముకోగలుగుతాం సార్ 15-20 ఐటెంలు అమ్ముతాం సార్ ఆ 3-2 ఐటెంలు పెట్టుకుని మేము ఎట్లా బతకగలుగుతాం సార్ మా జీవనాధారమే మార్కెటు మా బ్రతుకు దరివే మార్కెటు ఇప్పుడు ఈ రోజు 2 ఐటెంలు పెట్టుకుని అమ్ముకోవాలి మీరు ఇక్కడనే ఉండాలంటే మేము ఎట్లా బ్రతకగలుగుతాం సార్ మాకు దయచేసి ఈ రోడ్డుకు కట్టిన 10 షటర్లని 20 షాపులుగా మార్చి 40 దుకాణాలు చేసి 40 షాపులు చేసి మా కూరల వ్యాపారస్తులందరికీ ఎవరి వాళ్ళకి ఇస్తే సంతోషంగా ఇక్కడ షిఫ్ట్ అవుతాం సార్ మేము రానంటలేము డిమాండ్ చేస్తలేము ఏం చేస్తలేము మాకు షాపులు అందరికి సరిపోని ఇవ్వాలి 40 షాపులు అయితే మా అందరికి సరిపోతాయి ఈ షటర్లు తీసేసి షాపులు కట్టి మా 40 మందికి ఇస్తారా ఇక్కడికి వస్తాం సార్ రేఖకుతే రామ్ సార్ మేము అక్కడనే కూరేయాలనుకుంటాం లేదంటే కంప్లీట్గా మార్కెట్ బంద్ చేసుకుంటాం సార్ ఇది మా నిర్ణయం సార్